తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను తూప్రాన్ మనోహరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఆ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ జెండాను ఆవిష్కరించగా తూప్రాన్ మున్సిపాలిటీలో వార్డు కమిటీ అధ్యక్షులు పార్టీ జెండాను ఆవిష్కరించగా మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు మామిల్ల స్వామి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. సంక్షేమ పథకాలు అమలు పరచడంలో సీఎం కేసీఆర్ ప్రపంచ చరిత్ర సృష్టించాడని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తిరిగి పట్టం కడతామని వారు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, వార్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి, మమత, బాపురాజ్, గ్రామ కమిటీ అధ్యక్షులు మామిళ్ల స్వామి, మాజీ అధ్యక్షులు పల్లెపాటి స్వామి, ఉపాధ్యక్షులు శ్రీధర్, కోఆప్షన్ సభ్యులు నాగరాజ్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు జింక శేఖర్, జిన్నారాజు, బాబాజీ, జిన్నా రమేష్, అశోక్, పరమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 21వ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు మన ఈ కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, లీడర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ 21వ సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ దినోత్సవం సందర్భంగా ఈ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా మనకు ఈ టీఆర్ఎస్ పార్టీ రాకముందు ఎంతోమంది ఈ ఇక్కడ నీళ్లు కానీ కరెంటు కానీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు లేకుండే ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ఇంటి ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందుతుంది. ఏదో ఒక రకంగా సంక్షేమ పథకం అందుతుంది. ఒక్క ఇల్లు కూడా సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు ఇప్పుడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి రుణపడి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్కాపూర్ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తెలంగాణ 21 సంవత్సరాలు పూర్తి అంటే పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లేవు. మరి అందుకు నిదర్శనము మన ప్రతి గ్రామంలో ఇంటింటికి నల్లా నీరు, మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా పడుతుంది మన సంక్షేమ పథకాలు. అలాంటి సంక్షేమ పథకాలను కేసీఆర్ మన రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రపంచానికే గర్వకారణంగా నిలిచిండు. మరి రానున్న రోజుల్లో, రాబోయే రోజుల్లో కూడా మనకు కేసీఆరే మనకు మన తెలంగాణ జాతి పిత. మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎప్పుడు కూడా కేసీఆర్ ఉన్నంత కాలము, మరి పార్టీ ఉన్నంత కాలము మనం టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపాలి. మరి ఆ పార్టీని గెలిపించాలి. ఆ పార్టీని గెలిపిస్తేనే మన గ్రామాలలో అభివృద్ధి నడుస్తుంది, సంక్షేమ పథకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ వైపు, మరి యొక్క పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు. ఈరోజు తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. మన పార్టీ స్థాపించి మన ముఖ్యమంత్రి గారు ఈరోజుకు 21 సంవత్సరాలు పూర్తయినాయి. పూర్తయిన సందర్భంగా మన పార్టీ వచ్చినప్పటి నుండి మన తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. కాబట్టి అందుకు మనము ప్రతి సంవత్సరము ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే మన సహకారాలు మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అందిస్తూ ఉంటూ వారిని ఎప్పుడు పదవిలో ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా మనం మనస్ఫూర్తిగా కష్టపడి వారికి మన సహకారాలు అందజేయాలని కోరుతున్నాను. తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా జెండావిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా గ్రామ సర్పంచ్, ఎంపీడీసీ వార్డు మెంబరు, తర్వాత మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. అధ్యక్షుల తరఫున మనకు పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు జెండా పండుగను మా గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ మనకు తెలంగాణ పార్టీ పెట్టి 21 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేసీఆర్ యొక్క నినాదాల ప్రకారం పార్టీలో ఇప్పటి వరకు మనకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈరోజు పల్లెల్లో వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి.